అంటే బీజేపీ కూడా ఏదో సస్పెండ్ చేసినామని చెప్తున్నారు కానీ సస్పెండ్ చేయలేదు అని చెప్పేసి ఇది ఒక గేమ్ అని చెప్పేసి చాలామంది జనాలు అనుకుంటున్నారు దానిపైన మీరేమని మాట్లాడతారన్నారు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ మెంబర్ పాఠక్ గారు సింగ్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం టెన్ డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏ ప్రకారం మేము సస్పెండ్ చేస్తున్నామని పంపించారు అంత క్లియర్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి లెటర్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా సస్పెన్షన్ కిందనే పరిగణించాలి ఇలా గేమ్ ఆడాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు సింగ్ బీజేపీని గుర్తు పెట్టుకొని మన పార్టీని సస్పెండ్ చేస్తుందా పార్టీ నన్ను తీ ఉంచుతుందా తీసేస్తుందాసింగ్ అరెస్ట్ అయినా రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరు మాట్లాడతలేరు బండి సంజయ్ మాట్లాడతారులే అరుణ గారు మాట్లాడతలే ఎవరు మాట్లాడతలేరు కదా అంటే దీన్ని మేము మాట్లాడుతున్నాం కదా కాకపోయినా కూడా హిందుత్వం కోసం పోరాటం చేసే వ్యక్తికి అండదండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పైన ఉంది హిందుత్వాన్ని కరుడుగట్టినటువంటి హిందుత్వవాది దీన్ని తప్పు అని ఎత్తి చూపించడంలో తప్పు లేదు కట్టడి హిందువు తను మాట్లాడిన దానికి సమర్థించాల్సిన అవసరం ఉన్నది అరే మునాఫర్ అంటాడు ఒక ఫుల్ మాట్లాడిన దానికి వాళ్ళందరూ ఒక్క కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే తిను తిట్టకూడదు తిని రానియకూడదు తిని మాట్లాడకూడదు అని చెప్పిన దానికి తినని మీరు ఎలా తప్పు చేసినట్టు చెప్పేసి మీరు చెప్తారు చెప్పండి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద తప్పు చేస్తున్నది నిన్నటి వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరు అసెంబ్లీకిలో తను రెండోసారి బీజేపీ పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో జాతీయ నాయకులు అందరూ కూడా వివిధ మీటింగ్స్కి పబ్లిక్ మీటింగ్స్కి వస్తున్నారు ఇక్కడికి ఆ పబ్లిక్ మీటింగ్లో సింగ్ కూడా అదే వేదికపైన కూర్చొని ఉన్నప్పుడు మీరు ఎంతో గౌరవప్రదంగా అదే బండి సంజయ్ అదే డీకే అరుణ అదే సంబంధించినటువంటి మీరు సోగాళ్ళు కొందామని చెప్పినటువంటి వ్యక్తులు మా గౌరవ శాసనసభ్యులు సింగ్ గారికి వేదికపై ఉన్నటువంటి డీకే అరుణ గారికి రఘునందన్ గారికి ఈటల రాజేంద్ర గారికి వేదికపై ఉన్నటువంటి మా హిందూ సోదరులకి భారతీయ జనతా పార్టీ కడుగట్టినటువంటి కార్యకర్తలకి చేతులతో నమస్కరిస్తూ అన్న అనే వ్యక్తి ఒక్కసారి కట్ చేయగానే సస్పెండ్ చేయగానే రాజసింగ్ ఎవరో తెలియనట్టుగా మర్చిపోయారు బీజేపీ అది ఎంత పెద్ద తప్పండి అలా చేయకూడదు అది సమాజం మొత్తం చూస్తున్నది హిందుత్వం మొత్తం గమనిస్తుంది మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఈరోజు మీ మీ ఎజెండా ఎజెండానే హిందుత్వం అని పెట్టుకున్నప్పుడు ఆ హిందుత్వం సంబంధించినటువంటి దేవీ దేవతలు తీరుతున్న వ్యక్తిని మీరు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి నా అభిప్రాయము హిందూ సమాజం కూడా ఇలా చేయకూడదని చెప్పేసి వాళ్ళ అంతర్గత నిర్ణయం అయినప్పటికీ బహిరంగంగా చర్చించుకుంటున్నారు బీజేపీ చేసింది తప్పని చెప్పేసేసి అది కాక పీడి యాక్ట్ పెట్టి తనకు జైలు నుంచి బెయిల్ ఎప్పుడొస్తో తెలియన పరిస్థితుల్లో తను అడ్వకేట్లు పెట్టుకుని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మీరు ఇలా సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకోటి అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు మీ నాయకుని చేసినటువంటి ఏదైనా తప్పు చేస్తా తప్పు చేయకపోయినా దానిపైన మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మీ పైన ఉండదు మీ పార్టీ జెండా మోసి అధికార పీఠాన్ని మీకు దక్కబెట్టారు తెలంగాణ నలుగురు ఎంపీలు ఇచ్చారు ఇలా అలా ప్రతి రాష్ట్రంలో ఎంపీలు అందరూ జాయిన్ అయితేనే నువ్వు అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారులు ఉండదు వాళ్ళు వీళ్ళందరూ కూడా భుజం పైన జెండా మోసి మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ రాజకీయాలు జరుగుతుంటే తమాషా చూస్తున్నారు సింపుల్గా చెప్తా ఈరోజు సింగ్ మీద పీడి యాక్ట్ పెడితే తను ఫోన్ చేసి కేసీఆర్తో మాట్లాడచ్చు కదండి కేసీఆర్తో మాట్లాడచ్చు కదా తప్పే ఉన్నది ఎందుకు పెడుతున్నారు పీడి యాక్ట్ ఏ కేకర్ అంటే ఈరోజు కేసీఆర్ యాక్షన్ తీసుకుంటాడా అంటే రాజకీయ పబ్బం గడుపుకునే కోసం చేస్తున్నటువంటి డ్రామా తను ధర్మం కోసం తను నిస్వార్థంగా నిజాయితీగా తను పోరాటం చేస్తుంటే నువ్వు సెంట్రల్లో హోమ్ మినిస్టర్ బాధ్యతలో ఉన్నటువంటి అమిత్ షా ఒక్క ఫోన్ కేసీఆర్ చేస్తే తప్పే ఉందండి ఏదైనా వేదికల్లో కలిస్తే ఎదురు మాట్లాడుకోరా ఎలా ఉన్నారు ఏదో ఎలా ఉన్నారని మాట్లాడుకో అమిత్ షా మొన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిస్తే ఢిల్లీలో మాట్లాడుకోలేదా అలా నువ్వు ఒక ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా మీరు మునాఫర్ నిలిపించడం వల్ల ఈరోజు హైదరాబాద్లో శాంతి భద్రతలకి ప్రాబ్లం జరుగుతున్నది రేపు సెంట్రల్ ఫోర్స్ రావాలి కదా హోంమంత్రి అమిత్ షా సంబంధించినటువంటి మనుషులే వచ్చి ఇక్కడ బందోబస్తు చేయాలి కదా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో అలాంటి మరి సెంట్రల్ ఫోర్స్ రావాలన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరికి లెటర్ రాయాలి కేంద్ర హోంశాఖకు రాయాలి హోంశాఖ సెక్రటరీ దీనిపైన ఒక స్పందించి అమిత్ షా గారికి బ్రీఫింగ్ ఇస్తే బట్టి సెంట్రల్ ఫోర్స్ పంపించాలి కదా ఏదైనా అంత పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు అంత పెద్ద ప్రమాదం రాకముందే ఒక ఫోన్ను ఇక్కడ కొట్టి మాట్లాడచ్చు కదా మీరు పీడి యాక్ట్ పెట్టకండి నేను సింగ్ గారితో మేము మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం దీన్ని అదేవిధంగా ఓవైసింగ్ కూడా మాట్లాడచ్చు కదా తప్పేముందనే ఆయన ఆయన భారతదేశాలకి ఇది రిప్రజెంటింగ్ అస్ హోమ్ మినిస్టర్ ఒక కొద్ది మందికే ఈజ్ నాట్ హోమ్ మినిస్టర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే హోమ్ మినిస్టర్ కాదు ఆయన భారతదేశంలో ప్రతి భారతీయునికి ఆయన హోంమంత్రిగా ఈరోజు తన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంత ఉన్నత స్థానంలో నీకు భగవంతుడు ఆ పదవి ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఫోన్ చేసి మాట్లాడితే నష్టమండేది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారు వీళ్ళు ఒక్క నాయకు కూడా పరామర్శించలేదు కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటి మొన్న నిపూర్ శర్మ గారిపైనది కూడా ఇలా జరిగింది అక్కడ కూడా బీజేపీ సస్పెండ్ చేసింది ధర్మం గురించి మాట్లాడితే ఈరోజు పార్టీలను ఎందుకు పక్కన పెడుతున్నది దీనిపైన వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం అది ఏ ఎందుకు కారణం వల్ల మేము సస్పెండ్ చేస్తున్నాం దీనివల్ల వచ్చే ప్లస్ టు మైనస్ చెప్తే కార్యకర్తలకు అర్థమవుతుంది కదా స్థాయి వ్యక్తులకు అంత నాలెడ్జ్గా అంత ఫోకస్ ఉండదు వాళ్ళంతా డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అరే మా అన్న ఇంతకోసం పని చేస్తున్నాడు మా అన్నని సస్పెండ్ చేశారు మా అన్నని జైలు పంపించారు అన్న ఫీలింగ్ ఉండదు తప్ప బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయం మీద మేధోమాధ్యం జరగాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కనీసం మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక బీజేపీ నాయకుడు కూడా అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నది ఈరోజు జనగాంలో భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కంటి పెట్టారు కార్యకర్తలకు ఇంత హింస జరుగుతున్నది లాఠీ దెబ్బలు తింటున్నారు తలలు పలుగుతున్నాయి జైళ్ళకు పోతున్నారు ఇన్ని జైళ్ళల్లో మన కార్యకర్తలు ఈరోజు ఉన్నారు మరి ఆ కార్యకర్తల్లోంచి నుంచి పుట్టినటువంటి వ్యక్తే రాజాసింగ్ మళ్ళీ అలాంటి రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించి మళ్ళీ మీరు పార్టీని సస్పెండ్ చేయడం ఎంతమాట కరెక్ట్ ఇది అంటే అక్కడ యాక్టింగ్ చేస్తున్నారేమో మరి అది తప్పది వారి వాళ్ళ మనసులో ఇది నిజంగా ఇది నేను కంటి తుడుపు చర్య కోసం నేను తడి పెట్టినటువంటి ఆలోచన తనకు ఉండదని అనుకుంటున్నా అలాంటిది కాక మనసులో పెట్టుకొని చేస్తే అది కరెక్ట్ కాదు నేను ఇంతకుముందు భగవద్గీత మీద ప్రమాణం వేసి చెప్పాను నేను అంతా నిజమే చెప్తా నేను ఆడను నేను తీసుకున్న లైన్లో నేను కరెక్ట్గా ఉంటానని చెప్పేసి నేను రాజకీయంలో కాలు పెడుతున్నా నేను అది చేయలేని పరీక్షలో నన్ను భగవంతుడు పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి నేను ప్రిపేర్ అయిన రంగంలో దిగా అలా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు నిజంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి బీజేపీ వాళ్ళు చేస్తున్నది రాజకీయమా లేకపోతే హిందుత్వం అడ్డం పెట్టుకొని ఓట్లతోని ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలని ఎండగట్టే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ప్రజలు ఒక భయందనం ఏర్పడ్డది మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రేరేపిస్తే దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసే విధంగా బీజేపీ కూడా చేస్తున్నారు ఇట్లా ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఉట్లాడుకుంటే ప్రజల ఆగమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది రేపు పొరపాటున భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పట్టంగా కడితే ప్రతిరోజు కర్ఫ్యూ ఉంటుంది అనేటువంటి భయాందోళనలు ఉన్నారు ప్రజలు అది నిజమే అంటున్నారు చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా ఇదో సభ పెట్టినప్పుడు హైదరాబాద్ని భాగ్యనగరం అని చెప్పి చేంజ్ చేస్తామని అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయకండి మీరు మేము వస్తే ఏం చేస్తాం అనేది చెప్పాలి మాకు అధికారం ఇస్తే మేమేం చేస్తాం మేము వాళ్ళని అణిచేస్తాం అనేది కరెక్ట్ కాదు ఇది నీకు ఎవరిని దొక్కాలే ఎవరిని తొక్కకూడదు అనేది నిర్ణయం ఆల్రెడీ భగవంతు నిర్ణయిస్తాడు దైవం మానస రూపేణ మనిషి రూపంలో పనిష్మెంట్ జరుగుతుంది చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉన్నది ఐఏఎస్ ఐపీఎస్ రాత్రింపాలు చదివి ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ఎన్నో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఉన్నది తో ప్రతిదీ కూడా డ్యూ కోర్స్ ఆఫ్ లా జరుగుతుంది ఈ భారతదేశంలో కానీ ఒక్క అవకాశం ఏంటి వాని ఈ పని చేస్తాం ఈయ నా పని చేస్తామంటే ఏంది నీకు నువ్వు గొప్ప ఉండవచ్చు ఆయనకు ఆయన గొప్ప ఉండొచ్చు కానీ వాగమైపోయింది ప్రజలు ప్రజల పక్షాన్ని ఆలోచించే వ్యక్తులు లేరు ఈరోజు మేము అందుకోసమే ఈరోజు రాజకీయాల్లో మేము రావడం కారణం కూడా ప్రత్యాయంగా ఈరోజు మేము వస్తలేమండి రాజకీయాలకి గోమాత వస్తుంది రాజకీయాలకి ఎందుకు గోమాత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందంటే మేము ఆవు పాలని తాగమంటున్నాం వీరేమో ఆవు రక్తం దాగమంటున్నారు